జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర అయ్యగారు మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి నీకోసమా కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా కీర్తి నేను 5 నిమిషాలు వచ్చేస్తాను స్వాతి స్వాతి ఏమిటండి అందాల నా స్వాతికి అందించే నా బహుమతి నీకోసం ఈ చీర తీసుకొచ్చాను థ్యాంక్ యూ స్వాతి స్మాల్ కిస్ అయితే కళ్ళు మూసుకోండి ఏమండి ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు పెద్ద లేట్ ఏం లేదు ఈ చీర ఎక్కడిది ఉదయం మీరిచ్చింది నేనిచ్చింది గులాబీ రంగు జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఈ చీరే కీర్తి నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర అక్కడిచ్చింది పసుపచ్చ రంగు చీర అక్కడంటే ఎక్కడా అక్కడంటే ఎక్కడరా కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతావు అక్కడ క్యాన్సిల్ ఇక్కడే ఇక్కడైతే ఎల్లో సరే ఇచ్చారు అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది కన్ఫ్యూషనా అంటే మీరు 2 చీరలు కొన్నారా నేను 2 చీరలు కొట్టాడు ఒకటే ఉంటే ఒకటే కొట్టాడు మరి అయితే ఎందుకు అలా కంగారు పడుతున్నారు ఇప్పుడు నేను కంగారు పడ నువ్వు వెళ్ళి పని చూసుకో ఏమిటండి ఇది చేయి జారిపోయింది చేయి జారితే పర్వాలేదు ఎంత దెబ్బ కొట్టిస్తుంది స్వాతి 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 ఈ గులాబీ రంగు చీర కీర్తికి ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది ఈ చీర నీకు ఎక్కడది ఉదయం మీరిచ్చిందే నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా అవును ఇది పసుపచ్చ చీరే కావచ్చు కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా అక్కడ అంటే ఎక్కడండి అవును ఎక్కడ ఊరికే అన్న మీరేదో దాస్తున్నారు అబ్బే నేనేం దాయట్లేదు అయితే చెప్పండి మీరు ఎన్ని చీరలు కొన్నారు ఒక్కటే ఒక్కటే కాదు మీరు 2 చీరలు కొన్నారు ఒక్కటే కొన్నానని చెప్తున్నారు కదా మీ కంగారు చూస్తుంటే మీరు నాకు చీర కొన్నట్టు మరో లేడీకి మరో చీర కొన్నట్టు గాడిద గుడ్డ అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి ఏమండి నేను ఒకటి చెప్తాను వింటారా ఏమిటి మీరు కొన్నది ఒకే ఒక చీర కరెక్ట్ అది ఈ చీరే డబుల్ కరెక్ట్ మీరు వేరే చీర కొనలేదు ఎవరికి ఇవ్వలేదు ఇది చాలా కరెక్ట్ గొంతెండు పోయింది ఒక గ్లాస్ మంచి పడ్డ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నాం ఏమిట్రా కరెక్ట్ నీ బొంద కరెక్ట్ అవును ఈ చేత్తో గులాబీ రంగు చీర ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా మరి ఆ చీర ఏమైనట్టు వెళ్ళి ఆ షాపు వాడిని అడుగుదాం సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తున్నామో తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా నేనే ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు దుర్యోధనుడి ఏకపాత్ర అభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను ఇదిగోండి మంచి నీళ్ళు థ్యాంక్స్ అపురూపం సతులే కలగన్న కార్తీక దీపం కట్టుకున్నవాడే అపురూపం సతులే కలగన్న కార్తీక దీపం మల్లె పూల ప్రమిదలోన తేనె దీపము
పెద్ద పసుపు ముత్త ఇదుల కుంకుమ సిరి పండించే ఇంటి నేలే రాముడమ్మ తుంగుతాడు కృష్ణుడమ్మ కట్టుకున్న వాడే అపురూపం సతులే కలగన్న కార్తీక దీపం మగనాలికి మగడే మాంగళ్యము సతులందరూ కోరేది సౌభాగ్యం పతి భక్తి పడతులకు భోగ్యము శృతి మించకపోతేనే ఆరోగ్యము సగమిచ్చిన భగవంతుడు నా దేవుడు చెలి కోసం కలవంచెను నా దేవుడు సగమిచ్చిన భగవంతుడు హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు, నేనిప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళదాం. అదేం కుదరదు, నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను, వెంటనే రండి. ఇదేం అగ్ని పరీక్ష రా బాబు, ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షోకి ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరద్దని చెప్పాను.
హలో సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏమి ఉండాలో చెప్పలేదండి. చెయ్, ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి వానరు కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి వానరు కాబోలియా? అదే, మన ఇంటి వానరు కాబోలి ఏంటి? మన ఇంటి వానర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్లు తీసుకున్నావా? బాల్కనీ టికెట్లే తీసాను గాని ఏమిటి మీరు ఏదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి? ఊరికే సరదాగా దాక్కుంటేను. లోపలికి వెళ్దాం పద. వన్ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికండి? మీరు ఏ వేసి చూపిస్తున్నారో నాకు కనపడడం లేదు. కాలుతాయండి, కాలు కాకపోతే తలదొక్తారా? సరే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయానా? లేట్ అయితే పర్వాలేదు, కానీ మీరేమిటి బాల్కనీలో చూస్తున్నారు? బాల్కనీ? ఆ, నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోతుంది. కొంప తీసి బాల్కనీ టికెట్ తీసుకో. బాల్కనీకే? అమ్మో, కొంప ఉనికింది. ఎందుకు మునుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు, రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు. క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడటం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి. నేను ఆ సింహం. జాగ్రత్త, నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు, ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరి పెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడు, నిన్ను ఎవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తాను. ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడ అయితే పోతే సినిమా థియేటర్లో గెలుతావా? నా పెళ్ళం నా ఇష్టం అయినా సారీ చెప్పండి. అవును, ఏమిటి ఇంటర్సెప్ట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు సినిమా చూడు. ఏమిటో చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నావు. నువ్వే నువ్వే నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాట్లాడుతున్నాయి అనుకుంటున్నారు? మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తారనుకుంటున్నారు?